టాలీవుడ్ ఇండస్ట్రీలో పూర్తి విషాదాన్ని ముంచివేసిన సంఘటన ఈ మధ్య కాలంలో అందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేసిన సంఘటన. తన నవ్వులతో అందరి హృదయాల్లో నవ్వుని నింపి అందరి మొహాల్లో నవ్వుని చిందించేలా చేసిన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి జీవితంలో ఆయన మొహాల్లో నవ్వు లేకుండా పోవడం, ఆయన జీవితంలో చెరగని విషాదం ఏర్పడడం, ఆయన ఒక్కగానొక్క కూతురు గాయత్రి తన 38 వయసులో అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఆ తల్లిదండ్రులకి, తనకు పుట్టిన కూతురికి, భర్తకి తీరని విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి. అయితే గాయత్రి గారు పోయి నేటి 10వ రోజు అవ్వడంతో దశదిన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఎందరో సమేతలు మరియు ఇండస్ట్రీకి చెందిన ఎందరో పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అందరూ కూడా దశదిన కార్యక్రమానికి హాజరై గాయత్రికి నివాళులు అందించారు. ఇలాంటి నేపథ్యంలోనే రాజేంద్రప్రసాద్ గారికి సంబంధించిన విషయాల్లో ఇక తన కూతురు పోయి 10వ రోజు కావడంతో రాజేంద్రప్రసాద్ గారు తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. ఇక రాజేంద్రప్రసాద్ గారికి తన ముద్దుల కూతురు అంటే పంచప్రాణాలు. 10 వయసులో తాను తండ్రిని కోల్పోతే తల్లి లేకుండా పెరిగిన ఆయనకి పెళ్ళైన తర్వాత కూతురు పుట్టడంతో తన కూతురులో తల్లిని చూసుకుంటూ ఎప్పుడు అమ్మ, బంగారు తల్లి, అమ్మడు అంటూ పిలుస్తూ ఉండేవారట. అలా తన తల్లే తనకి మళ్ళీ కూతురుగా పుట్టిందని, కూతురు అకస్మాత్తుగా కాలం చేస్తే 10 వయసులో అమ్మపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి అమ్మపోయింది, అమ్మని పంపించేసి వస్తాను అంటూ ఓ కొడుకుగా ఓ తండ్రిగా బూరు బూరుమని ఏడ్చిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించేసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే మరి గాయత్రి గారి కూతురు మరియు ఆవిడ భర్త పరిస్థితి వర్ణనాతీతం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గాయత్రి కూతురు అంటే రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు ఆ చిన్న అమ్మాయి శృతి మనందరికీ సుపరిచితురాలు. మహానటి సినిమాతో రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలుగా, సినీ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాలోని తన నటనతో చైల్డ్ ఆర్టిస్ట్గా అందరి హృదయాలని ఆకట్టుకుంది. అలాంటి రాజేంద్రప్రసాద్ గారి మనవరాలు ఇప్పుడు తన 10 వయసులో తల్లి లేకుండా ఒంటరిదైపోవడం ప్రతి ఒక్కరిని తరచివేసిన సంఘటన. ఇక తన కూతురు పోయి 10 రోజు కావడంతో తన మనవరాలి కోసం, తన అల్లుడి కోసం రాజేంద్రప్రసాద్ గారు ఓ సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారట. కూతురుని పెళ్లి చేసి దూరంగా పంపిస్తే ఎక్కడ తనకి దూరం అవుతుందో అని కూతురిని తన ఇంటికి ఎదురుగానే 3 విలువ చేసే విల్లా కొని ఆ విల్లాలో తన కూతురిని, మనవరాన్ని, భర్తని పెట్టి చూసుకుంటున్న ఆయన ఇప్పుడు అకస్మాత్తుగా శాశ్వతంగా దూరమైన తన కూతురు లేకపోతే మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి సందర్భాల్లోనే తన మనవరాలి బాధ్యత మొత్తం రాజేంద్రప్రసాద్ గారే తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తన కూతురు పోవడంతో తల్లి లేక తల్లడిల్లిపోతున్న ఆ చిన్ని హృదయానికి ఆయనే అన్ని తాతగా అన్ని దగ్గరుండి ఆయనే చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు రాజేంద్రప్రసాద్ గారి భార్య చాముండేశ్వరి గారు కూడా కూతురిని కోల్పోయి తల్లడిల్లిపోతున్న ఆమె ఇక తన మనవరాలి కోసం గుండె ధైర్యాన్ని చిక్కబట్టుకుని తన మనవరాలి బాగోగులన్నీ ఆమె చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క అల్లుడిని కూడా తన ఇంట్లోనే పెట్టుకుని అల్లుడికి ధైర్యం చెప్తున్నారు రాజేంద్రప్రసాద్ గారు. ఏది ఏమైనప్పటికీ తన కూతురు అర్ధాంతరంగా తనను వదిలిపెట్టి వెళ్ళిపోయి తమ జీవితాల్లో చీకటిని మిగిలిస్తే ఆ చీకటిలో నుంచి వెలుగును వెతుక్కోవడం కోసం, ముఖ్యంగా తల్లి లేక తల్లడిల్లిపోతున్న ఆయన మనవరాలి కోసం రాజేంద్రప్రసాద్ గారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మన మనవరాలి బాధ్యత మొత్తం ఆయనే దగ్గరుండి చూసుకునే విధంగా కొన్ని రోజుల పాటు షూటింగ్స్ అవేవి పెట్టుకోకుండా మనవరాలికి తోడుగా నీడుగా ఉంటూ ఆ చిన్ని హృదయం ఆ బాధ నుండి తేరుకునే విధంగా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్గా సోషల్ మీడియా కథనాల ద్వారా ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇలా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఇంకొకసారి రాజేంద్రప్రసాద్ గారి కూతురిని గుర్తు చేసుకునేలా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.